అందరికీ నమస్కారం అండి. టూ కంట్రీస్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే నాకు కరెక్ట్గా రెడీమేడ్ షర్ట్ నాకు షాప్కి వెళ్తే దొరికేసినట్టు దొరికేసింది. అలాగే శంకరన్నయ్య డైరెక్షన్లో నేను ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ ఫన్ రోలర్ కోస్టర్ అండి ఫిలిం అయితే. మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నన్ను చాలామంది మిస్ అయ్యారు. ఈ జక్కన్ నుంచి మ్యాక్సిమం కామెడీ టింజ్ ఉన్న కథలని ఎన్నుకుని చేస్తున్నాను. సో ఇప్పుడు చేసే అన్ని సినిమాల్లో కూడా ఎంటర్టైనర్సే. అలాగే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందండి, డిఫరెంట్ పాయింట్ అండి ఈ సినిమాలో. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు శంకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి నేను సినిమా చూసిన వెంటనే ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ బోల్రంగడ సినిమా చేశానండి ఆయన రీమేక్ పాండిపాడ. సెకండ్ దిలీప్ గారి సినిమా నేను, నాకు బాగా వచ్చినాయి ఆయన సినిమాలు. సెకండ్ ఈ సినిమా చేస్తాను, చాలా బాగుంటుందండి సినిమా. అందరికీ నమస్కారం. అండ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. అండ్ దిస్ ఫిలిం వీ డిడ్ ఇన్ మలయాళం విత్ దిలీప్ సార్ అండ్ షాఫీ రాఫీ సార్. సో యూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ డూయింగ్ దట్ ఫిలిం. ఐమ్ రియలీ హ్యాపీ నౌ దట్ ఇట్స్ బీన్ మేడ్ ఇన్ తెలుగు ఆల్సో అండ్ దట్ టూ వర్కింగ్ విత్ సునీల్ సార్. సో రియలీ హ్యాపీ టు వర్క్ ఫర్ అండ్ శంకర్ సార్ ఆల్సో హియర్. సో థ్యాంక్స్ ఫర్ ఐమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఎవ్రీబడి టు ఫర్ మేకింగ్ మీ డు ది మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ దాట్స్ ఇట్. ఐ విష్ ఆల్ ద ఎంటైర్ క్రూ హ్యాపీ షూటింగ్. అండ్ దిస్ ఫిలిం ఈస్ గోన్ బి సూపర్ హిట్ ఇన్ తెలుగు ఆల్సో. అండ్ ఐఎమ్ నాట్ గెట్ టాక్ మచ్. ఐ ఆల్రెడీ స్టార్ట్ కంపోజింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో డెఫినెట్లీ దిస్ సాంగ్స్ ఐ బిలీవ్ ఎవ్రీవన్ విల్ లైక్ దిస్ సాంగ్స్. అండ్ ఐ విష్ శంకర్ సార్ అండ్ సునీల్ సార్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి. సో యు ఆల్సో కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను ఆహ్నా పెళ్ళంటతో జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు సునీల్ అన్నయ్య నాకు మాట అన్నారు, అరే తమ్ముడు నువ్వు నీకు మంచి అవకాశం ఇస్తాను నేను అని. సో కొద్దిగా లేట్ అయినా నాకు ఆ పూలరంగడ అనే అవకాశం ఇచ్చారు పూలరంగడ సినిమాతో. సో అది బ్లాక్ బస్టర్ అయింది, అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత భీమవరం బుల్లోడు చేసాం. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. సో దిలీప్ గారి సినిమాలు అన్నయ్యకి బాగా ఇస్తాయి. మేము రాత్రే మాట్లాడుకున్నాను, ఈసారి సమస్య లేదు, ఫుల్ ఎనర్జీని పెట్టేస్తాను అన్నాం. సో సినిమా చాలా బాగుంటుంది. ఒక అప్పులు చేసుకుంటూ అందరి నుంచి ఎస్కేప్ అయిపో తిరుగుతున్న ఒక హీరో క్యారెక్టర్ ఎన్ శంకర్ గారు. ఫస్ట్ టైం నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను సార్. అందరు భయపడుతున్నారు ఇందాక నేను కలవరని. ఆన్ టైం మీకు స్క్రిప్ట్ ఇస్తా. రాజారవీంద్ర గారు మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు. ఆన్ టైంలోనే మీకు స్క్రిప్ట్ గ్యారంటీ ఇస్తాను. కష్టపడి పనిచేసి ఈ సినిమాని తప్పనిసరిగా మంచి రిజల్ట్ వచ్చేలాగా నా సైడ్ నుంచి నేను ఏ వర్క్ చేయాలో అది డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం రోజు కలుస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా కొత్తగా ఎనర్జెటిక్గా కలుస్తున్నావు. ఆ కలవటం వేరు, ఈ కలవటము ఈ పర్సనల్గా ఒక సినిమా స్టార్ట్ చేస్తూ మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ మీద మళ్ళీ ప్రొడక్షన్ నెంబర్ 2లో 2గా టూ కంట్రీస్ అని ఒక మలయాళం సినిమా. మా ఫ్రెండ్స్ అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ సినిమా చూసి చాలా బాగుంది, ఇది తెలుగు రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది సునీల్ గారికి కరెక్ట్గా ఉంటుంది. లైన్ విన్న తర్వాత ఫోన్లో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా. అంటే టూ కంట్రీస్ అనే సినిమా అక్కడ 55 crores కలెక్ట్ చేసిందండి. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది. తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. అన్నీ అంత పరిపక్వంగా అంత పర్ఫెక్ట్ లెంత్లో ఉండటం వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్గా అక్కడ దిలీప్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేసిన అన్ని కూడా హిట్ అయినాయి. దిలీప్ ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఫిలిమ్స్ తెలుగులో హిట్ అయినాయి. డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి 100% సునీల్ గారు తప్ప ఎవరూ లేరని నా ఫీలింగ్. అందుకోసం తనతో తనకే చూపించాను, తర్వాత ఇంకెవరితో మాట్లాడలేదు నేను. ఆ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదైతే కోరుకున్నానో అదే మళ్ళీ అదే కాంబినేషన్తో సినిమా స్టార్ట్ అవబోతుంది. ఈరోజు సాంగ్ రికార్డింగ్ పూజ చేసాము.
ఈ సాంగ్ రికార్డింగ్ పూజకు సంబంధించి పూజలో పాల్గొని స్క్రిప్ట్ని సంతోష్ కుమార్ గారు టీ న్యూస్ MD వచ్చి వారు స్క్రిప్ట్ని ఇచ్చారు. అట్లాగే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి గారు వచ్చి సాంగ్ రికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాడి జీవితమే బ్లాక్మెయిలింగ్. వచ్చిన ఫస్ట్ సినిమా తీస్తేనే ఫస్ట్ సినిమాలో ఎవరో అమ్మాయి యాక్ట్ చేస్తే బట్టలు లేకుండా తీసిపారునకి అక్కడ మీరు అందంగా నవ్వినంత మాత్రాన వీసా ఇచ్చారు కదా. కన్నుల్లో వర్షించే కలల్లో స్నానం చేస్తుంటా. ఎందుకు వచ్చావు మోహన్ చూడు,